మనం ఒకసారి చూస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నియోజకవర్గం లోక్సభకు సంబంధించవచ్చు. దాంతోపాటు ఆ యొక్క శాసనసభ నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. దానికి సంబంధించి అనకాపల్లి పార్లమెంటు స్థానం టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుంది. దాంతోపాటు చోడవరం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది. మాడుగుల మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. అనకాపల్లి టీడీపీ అండ్ జనసేన. నెక్స్ట్ పెందుర్తి టీడీపీ అండ్ జనసేన. ఎలమంచిలి టీడీపీ అండ్ జనసేన. పైకరావుపేట కీన్ కంటెస్ట్. పైకరావుపేట నుంచి ఎవరైతే మనం చూసినట్టయితే వంగలపూడి అనిత ఉన్నారు, ఆవిడ పైకరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. బట్ ఇక్కడ చూస్తే మాత్రం కీన్ కంటెస్ట్, హోరాహోరి తప్పదు అన్నట్లు చెప్తున్నారు. నర్సీపట్నం డెఫినెట్లీ టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. ఇక్కడ కూడా చూస్తే అనకాపల్లి మాత్రం టీడీపీకి హోల్డ్ ఉందని చెప్పొచ్చు. ఒక్కసారి మనం చూసినట్టయితే అనకాపల్లి లోక్సభ స్థానంతో పాటు చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, నర్సీపట్నం మొత్తం 5 స్థానాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటే మాడుగులు ఒకటి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇక్కడ అనకాపల్లిలో. దాంతోపాటుగా పాయకారావుపేట కీన్ కంటెస్ట్గా ఉండబోతుంది. టోటల్గా పార్లమెంటు స్థానంతో పాటు 5 అసెంబ్లీ స్థానాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుండగా ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒకటి కీన్ కంటెస్ట్. ఓట్ షేర్ కూడా మనం ఒకసారి చూస్తే ఇక్కడ 53% ఓట్ షేర్ టీడీపీకి, 42% వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ 3%, బీజేపీ 1%, అదర్స్ 1%. టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీకి అనకాపల్లి పార్లమెంటు స్థానంలో కూడా టీడీపీ డామినేట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీని అని చెప్పవచ్చు.